is power, power, wonder-working power. Air is power. ప్రియులైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు సాటిలేని ఉన్నత నామములో నా శుభాభివందనాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరొకసారి కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం కూడా దేవుడు మనతో అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మీరు ఏ పనులున్నా విడిచిపెట్టి టీవీ ఎదుటకు రండి, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. మేము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినానికి దేవుడిచ్చిన వాక్కు వాగ్దానాన్ని గురించి మనం జ్ఞానం చేయబోతూ ఉన్నాము. గడిచిన వారం మనం చూసాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. గడిచిన వారం మెలకువతో ఉండుడి అన్న మాట మీద ధ్యానం చేశాం. ఈ వారం విశ్వాసమందు నిలకడగా ఉండుడి అన్న మాట మీద ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి పునాది లేదా ఆధారం ఏది అంటే విశ్వాసమే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము అని. హెబ్రీ పత్రిక 11:6 రాయబడింది. విశ్వాసములో మనం నిలకడగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ముందు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండడం అసాధ్యమని క్లియర్గా మనతో పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎలా లేదో, ఈ దినాల్లో విశ్వాసులుగా పిలువబడుతున్న వారి జీవితంలో విశ్వాసం కూడా కనబడట్లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొంటాడా అని. లూకా 18:8 భూమి మీద విశ్వాసం కనుగొనున్నా అంటే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఆయన విశ్వాసాన్ని కనుగొనడానికే వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మన విశ్వాస స్థాయి ఏ విధంగా ఉందో దాన్ని బట్టే మనము ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రియపరచాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే మాత్రం నిశ్చయముగా మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నిశ్చయముగా మనం విశ్వాసం కలిగి జీవించాలి. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం లోతుగా చదివి ధ్యానం చేసినప్పుడు యోహాను సువార్త 6:47 రాయబడింది, విశ్వాసము ద్వారానే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అంటాడు. అంత మాత్రమే కాదు, మనం ఇంకా లోతుకి వెళ్ళి చూస్తే మార్కు సువార్త 5:34 12 రక్తస్రావపు స్త్రీని చూచి యేసుప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. అంటే నిత్య జీవం చేరాలి అంటే విశ్వాసం కావాలి, దైవిక స్వస్థతను అనుభవించాలి, దైవిక స్వస్థతను పొందుకోవాలి అన్న కూడా విశ్వాసం కావాలి. ఇది నువ్వు స్వస్థతను గురించి చాలా విమర్శలు ఉన్నాయి, స్వస్థతలు లేవు అనే తప్పుడు బోధలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క ప్రధానమైన పరిచర్య స్వస్థత, విడుదల, అద్భుతాలు. ఆయన చేశాడు, ఆయన శిష్యులు చేశాడు, ఆయన నామం పేట విశ్వాసం ఉంచి ఆయన ద్వారా పిలువబడి అభిషేకించబడిన దేవుని సేవకులు ఈ దినానికి కూడా ఆయన నామం పేట అద్భుతాలు, స్వస్థతలు చేస్తున్నారు. అది పొందుకోవాలి, అనుభవించాలి అంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏది అంటే విశ్వాసం. అందుకే యేసుప్రభు అక్కడ అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని. తర్వాత మత్తయి సువార్త 13:58 చూస్తే, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అద్భుతాలు చెయ్యలేదంట. అంటే అద్భుతాలకు మూలము ఏది అంటే విశ్వాసమే. నీ జీవితంలో అద్భుతాన్ని చూడాలి అంటే నీకుండాల్సిన క్వాలిఫికేషన్ ఏదంటే ఫెయిత్. ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్ అనే అనుభవానికి నువ్వు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసము ద్వారా
మనం ఇంకా ఏమి చెయ్యగలము అంటే, దుష్టుడు మన జీవితాలకు విరోధముగా, మన కుటుంబాలకు విరోధముగా, మన ఆత్మీయ ఎదుగుదలకు వ్యతిరేకముగా వేసే అగ్ని బాణములను చల్లార్చుటకు శక్తివంతులంగా మారాలి అంటే విశ్వాసం అనే డాలును చేత పట్టుకోవాలి. అందుకే నిత్య జీవానికి విశ్వాసం కావాలి, దైవిక స్వస్థతకు విశ్వాసం కావాలి, అద్భుతాలను మన జీవితంలో రుచి చూచి అనుభవించి సాక్షులంగా ఉండాలంటే విశ్వాసం కావాలి. అలాగే దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఆర్పడానికి శక్తిమంతలంగా మారాలి అంటే విశ్వాసం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీకు ఈ విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండలేవు, దేవుణ్ణి ప్రియపరచలేవు, సంతోషపెట్టలేవు. ఈ విశ్వాసాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, రోమపత్రిక 10:17 అంటుంది, ఏమని అంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని. ఏది పడితే అది వింటే ఉన్న విశ్వాసం ఊడిపోతుంది. ఈ రోజుల్లో ఒకరు స్వస్థత ఉంది అంటారు, ఒకరు స్వస్థత లేదు అంటారు, ఒకరు అభిషేకం ఉందంటారు, ఒకరు అభిషేకం లేదు, అన్య భాషలో వరాలు లేవు అంటారు. ఇవి కాదు మనం వినాల్సింది. పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏమి వ్రాయించుబెట్టారు, వాటి మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి. అపోస్తల కార్యాలు 17 బెరయా సంఘములున్న స్త్రీలు పురుషులు, అక్కడ రాయబడింది ఆ స్త్రీలు ఘనులుగా ఎంచబడ్డారు. ఎందుకంటే అపోస్తలైన పౌలు శీల బోధించేది అలా ఉందా లేదా అని లేఖనాలను లోతుగా పరిశీలించారు. ఈ దినాల్లో దేవుని ప్రజలు వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలను లోతుగా పరిశీలించట్లేదు, చదవట్లేదు, ధ్యానించట్లేదు. ఎవరు ఏది చెప్తే దాని వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకునే గొప్ప అనుభవం యేసును గూర్చి వినడం, యేసు యొక్క కార్యాలను గూర్చి వినడం, యేసు యొక్క కార్యాలను ధ్యానం చేయడం. పరిశుద్ధ గ్రంథముతో నీవు నిశ్చయముగా లింకప్ అయి ఉండాలి, వాక్యముతో నీవు కనెక్టివిటీ కలిగి ఉండాలి. వాక్యపు వెలుగులోనే మన విశ్వాస జీవితాలు కట్టబడాలి. విశ్వాసానికి బేస్ ఏది అంటే వాక్యమే. వినడం వల్ల విశ్వాసం, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. వాళ్ళను గూర్చి, వీళ్ళను గూర్చి, ఆ సేవకులను గూర్చి, వీళ్ళ సేవకులను గూర్చి, ఈ విశ్వాసులు గూర్చి, ఆ కార్యాల గూర్చి కాదు. యేసు మన జీవితంలో ఏమి చేస్తున్నాడో దాన్ని ప్రకటించినప్పుడు అనేకులు వింటారు, విన్నవారికి విశ్వాసం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్తున్నాను అంటే, ఆ మొదటి కొరింది 16:13 అంటున్నాడు, విశ్వాసములో నిలకడగా ఉండండి. విశ్వాసములో నిలకడగా ఉన్నప్పుడే విశ్వాసము ద్వారా కలిగే ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం, విశ్వాసము ద్వారా జరిగే స్వస్థతలు, అద్భుతాలు పొందుకోగలుగుతాం. విశ్వాసము ద్వారానే మనము ఆత్మీయ జీవితంలో సాతాను కార్యాలను నిర్మూలన చేయడానికి శక్తివంతులమైపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఒకటి వినాలి. ఏం వినాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, యేసు యొక్క కార్యాలను శ్రద్ధగా వినాలి. అప్పుడు విశ్వాసం అనేది మనలో ఉత్పత్తి అవుతుంది, చాలినంత విశ్వాసం మనం పొందుకోగలుగుతాం. అలాగే మనము విశ్వాసములో బలం పొందుకోవాలి అంటే లూకా సువార్త 17:5 మనం చూసినప్పుడు, అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఇది ప్రార్థన. అంటే విశ్వాసంలో మనం బలం పొందుకోవాలంటే ఒకటి వాక్యం శ్రద్ధగా వినాలి యేసును గురించి, రెండు ప్రార్థించాలి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అపోస్తలులు యేసు దగ్గరికి వచ్చి ప్రార్థించారు, మొరపెట్టారు. మూడవది మనము చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:14 15వ వచనం చూసినప్పుడు అక్కడ రాయబడింది, విశ్వసించితిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ఏం చేయాలంట? విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారమై ఉంటేనే విశ్వాసంలో స్థిరంగా ఉండగలము. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరాలలో విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ ఫలములో విశ్వాసం ఉంది.
ఆ పరిశుద్ధాత్ముడితో మనము నింపబడినప్పుడు, రిలేషన్ కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం అనే వరము ఫలము మనలో క్రియ చేస్తుంది. ఒకటి వినడం వాక్యం, రెండు ప్రార్థించడం, మూడు ఆత్మ చేత నింపబడ్డం. ఈ మూడు అనుభవాలు మనము కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా విశ్వాసములో పెరుగుతాం, విశ్వాసములో స్థిరపడతాం, విశ్వాస జీవితంలో నిలకడగా ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కూర్చి మనము లోతుగా ఆలోచన చెయ్యాలి, ధ్యానించాలి అంటే మనకు విశ్వాస వీరుల చరిత్రలో మొట్టమొదటి కనబడేది అబ్రహాం. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నాడు, 2:22 కానీ మనము చదివితే అబ్రహాము విశ్వాసము ద్వారా పరిపూర్ణుడయ్యాడంట. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. క్రియల ద్వారా ఏమైంది? విశ్వాసం పరిపూర్ణమైందంట. అంటే క్రియలతో కూడిన విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసములో అబ్రహాము దేన్ని పొందుకున్నాడంటే పరిపూర్ణతను. అబ్రహాం యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎంత స్థిరంగా ఉన్నాడు. దాదాపు 74-75 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. 99-100 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకా ఆ వాగ్దానం నెరవేరలేదని అబ్రహాము కలవరపడలేదు, కలత చెందలేదు, దేవునికి విరోధముగా సనుక్కోలేదు, దేవుని యందు భక్తిని విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆయన మాటిస్తే నెరవేరుస్తాడు, ఎప్పుడన్నా చేస్తాడు. ఆయన చేసినా చెయ్యకపోయినా దేవుడే అనే ఒక స్థిరమైన విశ్వాసం అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనకు కనబడుతూ ఉంది. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, దేవుని దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు ఏదో ప్రార్థిస్తున్నారు, ప్రార్థించిన కార్యం జరిగితే ఆయన దేవుడని నమ్ముతున్నారు, లేదు అంటే విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఎలా ఉన్నారంటే విశ్వాసంలో నిలకడగలేరు. కార్యాలు జరిగితే దేవుణ్ణి అంగీకరించడం, కార్యాలు జరగకపోతే దేవుణ్ణి దూషించడం. ఒకవేళ అలాంటి స్థితిలో ఈ దినం నువ్వు ఉన్నట్లయితే పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు. విశ్వాసమే మన జీవితంలో సమస్తం చేయగలదు. విశ్వాసమే రక్షణ అనుభవాన్ని కూడా తీసుకొని రాగలదు. ఎఫెసి పత్రిక 2:8 విశ్వాసము ద్వారానే రక్షణ అని రాయబడింది. అపొస్తలుల కార్యాలు 16:30-31 చూస్తే విశ్వాసము ద్వారానే నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారు అని రాయబడింది. విశ్వాసాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైన సందేశం ఉంది. అదంతా మాట్లాడడానికి వినడానికి సమయం లేదు మనకి. అబ్రహాము అనుసరించిన విశ్వాసాన్ని కానీ మనం చూస్తే ఎంతో అద్భుతమైన రీతిలో అబ్రహాము విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేయాలి. రోమీలకు పౌలు రాసిన పత్రిక 4:18 మనం గమనిస్తే 4:18 నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనని వ్రాయబడి ఉన్నది, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుడు తనతో మాట్లాడినప్పుడు నిరీక్షించడానికి ఏ మాత్రం ఆయనకి ఆధారం లేదు, సపోర్ట్ లేదు, బేస్ లేదు, అయినప్పటికీ నమ్మాడు. ఇది అసలైన విశ్వాసం. మనము కార్యం జరిగితేనే నమ్ముతాము, అది సరైన విశ్వాసం కాదు. జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు అని నమ్మే విషయంలో మనం వెనక్కి పోకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆయన ఏమన్నా చేయగలడు, ఆయనకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో నిశ్చయముగా వాగ్దానం నెరవేరుస్తాడు, నిశ్చయముగా అద్భుతం చేస్తాడు, నిశ్చయముగా స్వస్థపరుస్తాడు, నిశ్చయముగా నా కుటుంబాన్ని రక్షిస్తాడు, నిశ్చయముగా నా ప్రార్థనకు జవాబిస్తాడని నమ్మాలి. అదే క్రైస్తవ జీవితం. మనం ఇక్కడ రోమపత్రిక 4 చూసినప్పుడు 18:19 అంటున్నాడు, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై
అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందెను. విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడంట? బలం పొందుకున్నాడు. అవిశ్వాసము ద్వారా దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. తన కంటికి కనబడుతున్న స్థితిగతులను బట్టి దేవుని కార్యాలను ఆయన సందేహించలేదు. విశ్వాసము ద్వారా మృతతుల్యమైన తన దేహములో బలం పొందుకున్నాడు. వాగ్దాన నెరవేర్పును చూడగలిగాడు. దేవుని మాట ఎగ్జాక్ట్లీ నెరవేర్చబడే అనుభవాన్ని కనుగొనగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా అబ్రహాము బలం పొందుకున్నాడు. ఇదేను నీ జీవితంలో కూడా విశ్వాసము ద్వారా నీవు బలం పొందుకున్నప్పుడు సాతాండు నీ దరిదాపులకు కూడా రాడు. లేదు అంటే నిన్ను విశ్వాస జీవితంలో బలహీనపరచడానికి, విశ్వాస జీవితంలో నువ్వు ఎదగకుండా, ఫలించకుండా, స్థిరపడకుండా నిన్ను అనేక రీతులుగా బలహీనపరిచి కృంగదీయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 అంటున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించండి. ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండమంటున్నాడు, ఎందుకు విశ్వాసంలో స్థిరంగా ఉండమంటున్నాడు అంటే, నువ్వు విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నప్పుడు, నిలకడగా ఉన్నప్పుడు సాతానుగాడిని ఎదిరించగలుగుతావు, అప్పుడు వాడు పారిపోతాడు. కానీ ఈ దినము శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుని ప్రజలు విశ్వాస జీవితంలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది లోకములో ఉన్న మీ సహోదరులు అందరికీ శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు, వేదనలు ఉన్నాయి. అయితే వాటన్నిటి నుంచి తప్పించే దేవుడు మనతో ఉన్నాడు అనే గొప్ప విశ్వాసం మనము కలిగి ఉన్నప్పుడే మన విశ్వాస యాత్రలో స్థిరపడి కొనసాగగలుగుతాం. విశ్వాసములో మనము స్థిరంగా ఉన్నప్పుడే సాతానుని, వాడి యొక్క తంత్రాలను, వాడి యొక్క కుయుక్తులను ఎదిరించగలుగుతాం. విశ్వాసము ద్వారానే బలం పొందుకొని దుష్టుడి యొక్క అగ్నిబాణాలు ఆర్పుటకు శక్తిమంతులమైపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనము లోతుగా ధ్యానం చేసినప్పుడు ఒక మాట రాయబడింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:5, మీ విశ్వాసం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అంటే ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలో అక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏమని అంటే, మీ విశ్వాసం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మనుష్య జ్ఞానం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటది, మనుష్య జ్ఞానం ఖచ్చితంగా ఇది కీడే అంటది, మనుష్య జ్ఞానం ఇంక అయిపోయింది నీ పని, ఇంకెవ్వరు నీకు సహాయం చెయ్యరు అంటది. కానీ దేవుని శక్తిని ఆధారంగా చేసుకుంటే, ఆ దేవుని శక్తి సముద్రాన్ని పాయలు చేసింది, ఆ దేవుని శక్తి సముద్రం మీద, నీటి మీద నడవగలిగింది, ఆ దేవుని శక్తి చనిపోయి సమాధి చేయబడి 4 దినాలై వాసన వస్తుందని భయపడుతున్న లాజరు దేహానికి జీవాన్ని ఇచ్చి బ్రతికించింది, ఆ దేవుని శక్తి రోగులను స్వస్థపరిచింది, దెయ్యం పట్టిన వారికి విడుదలని ఇచ్చింది, ప్రియ దేవుని బిడ్డలారా, చూపు లేని వారికి చూపునిచ్చింది, వినికిడి లేని వారికి వినికిడనిచ్చింది, ఎన్నో అద్భుతాలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపల రొట్టెలు చేపలు మిగిలిన దృశ్యం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇదంతా ఏది అంటే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసం చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. విశ్వాసము ద్వారానే మనము ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములో ముందుకు వెళ్ళగలం.
మనము చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏమని అంటే, లోకాన్ని జయించిన జయం ఏది అంటే విశ్వాసమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఏమని అంటే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు. అంటే విశ్వాసం ఏం చేస్తుంది అంటే జయ జీవితంలోనికి నడిపిస్తుంది. విశ్వాసమే అన్నింటికీ మూలం. ఈ విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కదిలిపోకూడదు. వాటి వెనుక గొప్ప దీవెనలు ఉన్నాయనే నిరీక్షణతో వాటిని ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. మనల్ని ఏమి చెయ్యవు, ఎందుకంటే వాటన్నిటి నుంచి నేను నిన్ను తప్పిస్తానన్న వాగ్దానం కీర్తనల్లో ఉంది. అన్నిటి నుంచి తప్పించేవాడు మన దేవుడు. ఆయన మనతో ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. ఆయనకు మన జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. సాతాను గాడు శ్రమలను తీసుకొచ్చి, శోధనలను తీసుకొచ్చి, కష్టాలను తీసుకొచ్చి, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు, బలహీనతలను తీసుకొని వచ్చి మనం విశ్వాసంలో స్థిరంగా ఉండకుండా కదిలిపోయేలా, దేవుని కార్యాలను శంకించి సందేహించేలా, మనల్ని పురుకొల్పి దేవునికి విరోధముగా మాట్లాడడానికి ప్రేరేపించి దైవ కార్యాలను మనం రుచి చూడకుండా మనల్ని బలహీనపరుస్తున్నాడన్న విషయాన్ని గమనించి విశ్వాసములో మనం స్థిరంగా ఉండడానికి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, విశ్వాస జీవితములో మనము స్థిరపడి సాతాను గాని వాడి కుతంత్రాలను ఎదిరించుటకు మనం శక్తిని పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాము యొక్క విశ్వాసం మృతతుల్యమైన ఆయన దేహాన్ని, ఆయన భార్య దేహాన్ని జీవింపచేసి శక్తిని పొందుకునేలా చేసి వారు వృద్ధాప్యములో, మనుష జ్ఞానం అంటే అది అసాధ్యమని, దేవుని శక్తి ఏం చేసింది అంటే వృద్ధాప్యములో మృతతుల్యమైన వారి శరీరానికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి సంతానాన్ని కనడానికి వారిని యోగ్యులుగా, అర్హులుగా, శక్తిమంతులుగా మార్చింది. అదే దేవుణ్ణి నీవు నేను సేవిస్తూ ఉన్నాము. అందుకే బైబిల్ చెప్తుంది అబ్రహాము క్రియల ద్వారా పరిపూర్ణుడయ్యాడు విశ్వాసంలో. నీ విశ్వాస జీవితంలో క్రియలు కావాలి, ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతమని బైబిల్ చెప్తుంది. నీకు సరైన క్రియలు లేకపోవడం వల్ల నీవు మృతమైన అనుభవాల గుండా వెళ్తున్నావు తప్ప దేవుని శక్తిలో మార్పు లేదు, దేవుని బలం, పరం, ఆ పరాక్రమ కార్యాలలో మార్పు లేదు. ఆయన ఏమన్నా చేయగలడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అయితే నువ్వు నమ్మి విశ్వసించి ఆ విశ్వాసములో నిలకడగా ఉండే అనుభవంలో నువ్వు ఎక్కడ తప్పిపోతూ ఉన్నావు, కార్యాలను బట్టి కాదు మనం విశ్వసించడం. ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అని నువ్వు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన జీవితంలో తగిన సమయంలో మన కొరకు ప్రతి కార్యాన్ని చేసి ముగిస్తాడు. ఆ విశ్వాసంలో మనం స్థిరపడాలి. అలాంటి అనుభవానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. అలాంటి అనుభవానికి వెళ్ళాలి అంటే మొదట వాక్యం శ్రద్ధగా వినాలి. వినడం వల్ల విశ్వాసం, రెండు అడగడం, ప్రార్థించడం వల్ల విశ్వాసంలో వృద్ధి పొందుతాం, మూడు పరిశుద్ధాత్మ చేత నింపబడడం వల్ల విశ్వాసములో స్థిరపరచబడతాం. ఈ అనుభవాలకి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడ్డ ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ విలువైన మాటలను శ్రద్ధగా విన నీ బిడ్డలను బహుగా దీవించి వారిని ఆలోచింపచేసి ఆత్మీయతలో ఎదుగుటకు విశ్వాసం అవసరమని, నీకు ఇష్టంగా ఉండాలి అంటే విశ్వాసం అవసరమని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను, జయ జీవితాన్ని అనుభవించాలి అంటే విశ్వాసం అవసరమని
మీరు మాట్లాడిన ప్రతి మాట వారి హృదయంలో నాటండి, ఫలింపచేయండి. విశ్వాసము ద్వారానే తండ్రి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ఆయత్తపరచమని ప్రార్థిస్తూ ఇతని మాటలు నాటి ఫలింపచేయమని మీరందరినీ విశ్వాసములో స్థిరపరిచి, విశ్వాసము ద్వారానే స్వస్థత, విశ్వాసము ద్వారానే అద్భుతాలు, విశ్వాసము ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారానే దుష్టుని ఆర్పుటకు శక్తిమంతులము, విశ్వాసము ద్వారానే అద్భుతాలను అనుభవించే అనుభవానికి నీ బిడ్డలందరినీ నడిపించమని, విశ్వాసములో స్థిరపరిచి నిలకడగా ఉండే అనుభవానికి తోడ్కొని రమ్మని ప్రార్థిస్తూ ఈ బిడ్డలను బహుగా దీవించమని వేడుకుంటున్నాను. రోగులను యేసు నామములో తాకి స్వస్థపరచండి. దీర్ఘకాలిక రోగాల నుంచి విడిపించండి. యేసు నామములో ప్రతి వ్యాధిగ్రస్తుడు ఇప్పుడే స్వస్థత పొందుగా. బి హీల్డ్ టోటలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్. ప్రతి వ్యాధి, రోగం, బలహీనత యేసు నామములో మీరు శరీరాలను విడిచి పడిగరా. ప్రతి రోగి యేసు నామములో ఇప్పుడే యేసు పొందిన గాయాల ద్వారా స్వస్థత పొందుకొనుగాక. విడుదలను ఇవ్వండి. సమస్యల నుంచి విడిపించండి, శ్రమల నుంచి విడిపించండి, శోధనల నుంచి విడిపించండి. అపవాది తంత్రాలను ఎరిగి కాపాడబడే అనుభవానికి నడిపించండి. మీరు కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి. మీరు అవసరాల అక్కర్లని మహిమైశ్వర్యంలో తీర్చండి. మీరు కుటుంబాలకు మేలు చేయండి. నెమ్మదినివ్వండి. పోరాటాలను తొలగించి విశ్వాస జీవితంలో స్థిరపడే కృపనివ్వండి. ప్రభా, మీరు ఎదురు చూస్తున్న కార్యాలను నెరవేర్చండి. ఆత్మీయంగా ఎదిగి ఫలించుటకు కృపనివ్వండి. దీవించమని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించమని, వీరి చేతి పనులను, బిజినెస్ని దీవించమని. ప్రభా, వీరి అవసరాలన్నీ తీర్చి ఆదుకొని అద్భుతాలు చేసి వీరి దుఃఖం సంతోషంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి నీ కృపకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మంగళవారం రాత్రి 7:30, బుధవారం 1:00 ఈ కార్యక్రమం ప్రార్థన టీవీలో వస్తూ ఉంది. మీరు చూడండి, తెలియని వారికి తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఫోన్ చేయండి. మీకు ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ప్రార్థనా సహాయం కావాలి అనుకున్నవారు సంప్రదించండి. దేవుడు తానే మనలందరినీ ధారాళంగా దీవించునుగాక. మా ఈ పవర్ టవర్ పరిచర్యలకు ఆర్థికంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఆ స్క్రీన్పై ఉన్న ట్రస్ట్ అకౌంట్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి, ఫోన్పే నోట్ చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మా పవర్ టవర్ ట్రస్ట్కు 12A 80G ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. మీరు సహాయం చేయాలనుకున్నవారు సంప్రదించండి. ప్రభు తానే మనలందరినీ బహుగా దీవించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.